హాయ్ హలో, వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు H6 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా మనం అనంతపురం జిల్లా గోరంట్ల మేజర్ పంచాయతీలో ఉన్నాము. అగ్రి అడ్వైజర్ కమిటీ చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు సామాజిక సేవా కార్యకర్తగా ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, అలాగే గోరంట్ల ప్రజలు వారికి ఆదరాభిమానాలు ఎలా వచ్చాయి, ప్రజలకు నిత్యం చేరువలో ఉంటూ ఎలాంటి సమస్యలను వారు పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు అనేవి ముఖ్యమైన సమాచారాన్ని వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. ఓకే సార్, మీరు సామాజిక కార్యకర్తగా ఎప్పుడు ప్రజలకు చేరువలో ఉంటున్నారు అని తెలిసింది. సో ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారు? అమ్మా, మేము 1967లో ఆస్తులు లేదు, చాలా బీద కుటుంబం మాది. అప్పుడు మా ఇంట్లో నాకన్న పెద్దవాడు మెడిసిన్లో సీట్ వచ్చింది. వస్తే ఆయన్ని పంపించడానికి బంధువులందరినీ మా అమ్మ అడుక్కుంది, 500 కావాలా, మెడిసిన్ చేర్చాలా, ఎవరు ఇలే వద్దనుకొని ఊరికి వెళ్ళిపోయినామమ్మా. అంటే మీది స్వగ్రామం అది ఎక్కడ? బాలనగర్పల్లి. బాలనగర్పల్లి గోరంట్లలోనే. ఓకే. అక్కడ వద్దనుకొని ఊరికి వెళ్ళిపోయినామమ్మా. అయిపోతే గోరంట్ల పోలీస్ స్టేషన్లో నారాయణ రెడ్డి అని ఆయన ఒక ఆయన రైటర్గా ఉన్నారమ్మా. ఓకే. ఆయనకి ఎవరు చెప్పారమ్మా, ఆయన వచ్చి నాకు ఒక కూతురు ఉంది, నేను చదివించుకొని పెళ్లి చేస్తాను, మీరు ఓకేనా అన్నాడు. మా అమ్మ సంతోషం, ఆయన పిలుచుకొని పో అని చెప్పి పంపించేసిందమ్మా. అప్పుడు నేను 7వ తరగతి పాస్ అయినానమ్మా, మంచి క్లవర్ అమ్మా. ఓకే సార్. నన్ను మా అమ్మ బలవంతంగా మళ్ళించిందమ్మా స్కూల్, ఎందుకంటే నాయనకు ఒక చెల్లెలు తమ్ముడు ఉండి మనం కూలీనాలు చేసుకుందాము, మనకి ఆయన డాక్టర్ అయితే చాలు అని నన్ను బలవంతంగా మళ్ళించిందమ్మ. అయ్యవార్లంతా ఇంటికి వచ్చారమ్మా, మంచి క్లవరు, మీరు ఇంట్లో భూ పెట్టండి, మేము ఫీజులు కడతాము అంటే మా పరిస్థితి అంతా చెప్పిందమ్మా. చెప్పి అయ్యలేదు అని చెప్పింది. ఆ రోజు నుంచి నేను మా అమ్మ కూలీనాలు చేసుకుంటా జీవనాన్ని సాగించుకుంటా పోతున్నామమ్మా. పోతుంటే ఆయన 7 సంవత్సరాలకి డాక్టర్ అయ్యాడమ్మా. మీ తమ్ముడు గారు అన్న అన్న అన్నని చదివిపించారు మీరు, కష్టపడి పనిచేస్తూ అమ్మగారు మీరు. 7 సంవత్సరాలకు డాక్టర్ అయితేనే నా వెనకంటే చెల్లి తమ్ముడు, తమ్ముడు 10th పాస్ అయ్యాడు ఇక్కడ బూదిల హై స్కూల్లో. మేమంతా బూదిల హై స్కూల్ చదివిండాలి, మా అన్న నేను తమ్ముడు అంతా. అలా 10th అయిపోతానే ఆయన డాక్టర్ అయ్యాడు. కర్నూలునే MBBSకి జాబ్ ఇచ్చారు. అప్పుడు ఆయన ఆ పిల్లగాని నేను పిలిచిపోతారా, నేను చదివిస్తాను, పెద్ద జీతం ఏం కాదు ఇంకా అన్నట్టు తమ్ముని పిలిచివేయడం. ఇంక చెల్లి ఉంటే నేను కష్టపడి కోరికి నారికి కౌలుకి భూములు చేస్తూ చెల్లికి ఒక బీదవానికి ఇచ్చి పెళ్లి చేశాను. అప్పట్లో మీరు వ్యవసాయం చేసేవాళ్ళు? వ్యవసాయం చేస్తున్నా, కూలీనాలు చేస్తున్నా. భూములు అయితే పెద్దగా లేవు, కౌలుకే. కౌలుకి తీసుకున్న భూముల్ని వ్యవసాయం చేసుకుంటూ నడిపించారు. జీవనోపాధిగా వస్తూ పోతాను. అలా అలానే మళ్ళా కొన్ని సంవత్సరాలకి ఏదో అనుకోకుండా ఈ దగ్గర గోరంట్ల మండలంలోనే మ్యారేజ్ చేసుకున్నానమ్మా. ఏదో అనుకుంది ఆ అమ్మాయి, ఆయనైతే బాగుండు ఆయనైతే బాగుండు అని అనడము, వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు ఇస్తే కష్టం అనుకోవడము, అలా జరిగిన సమయంలో ఏదో అనుకోకుండా పెళ్ళి జరిగిందమ్మ. వాళ్ళు ఏం చేశారు, ఏదో కొంచెం కట్న రూపకంగా గోల్డ్ కొన్ని కొన్ని ఏదో ఇచ్చారమ్మ. అప్పుడు నేనేం చేశాను, వచ్చిన నెలకే ఆ గోల్డ్ అవన్నీ అమ్మేసి ఒక భూమి ల్యాండ్ తీసుకున్నానమ్మా. ఆ ల్యాండ్ అంటే దాన్ని తీసుకుంటే అందరూ చచ్చిపోతారని ఒక చెడ్డ పేరు ఆ ల్యాండ్ పైన, అందుకే చీప్ గా పడుతున్నాం. నేనేమో ధైర్యం చేసి మా పెద్దలు కూడా ఒప్పుకోలేదు, ఈ బతుకు కంటే చచ్చిపోయేదే మేలు అని తీసుకొని పంట పెట్టానమ్మా 1976లో. 75లో పెళ్ళి అయినమ్మా మాకు. 76లో ఆ భూమి ల్యాండ్ కొన్నాను. కపిలి తోలి కపిలి, అప్పుడు మోటార్లు లేవు, చెరుకు దొక్కామమ్మా. 100 మూట్లు బెల్లం పండించాం, 26,000 అమ్మినాం. అప్పట్లో లెక్క చాలా పెద్దదమ్మా. ఒక చెల్లెలుంటే పెళ్లి చేసేసాను అప్పుడు బీదవానికి ఇచ్చి పంట పండించి చెల్లిని పెళ్లి చేశారు. సరే, ఆటికి అయిపోయింది. మళ్ళా దాన్ని మరుగోయ పెట్టాను, మళ్ళా 100 మూట్లు బెల్లం పండించాను, మళ్ళా డబ్బు వచ్చింది. చెరుకుతో వ్యాపారం చేశారు స్టార్టింగ్. అప్పుడు మళ్ళా ఇల్లు కట్టుకున్నాం అమ్మా, పూరి మన పూరి గుడిసమ్మా. ఓకే. టోటల్గా
వాను వస్తే అంత అంతగా నీళ్ళు ఇంట్లోకి వస్తాయి, అట్లాంటి పరిస్థితి మాది. ఇంకా అప్పుడు ఒక రకమైన ఇల్లు కట్టుకున్నాను అమ్మ, కట్టుకొని అట్లే జీవనోపాధి సాధిస్తాను అమ్మ. ఆయాలకి రెండవ వాడు కూడా కర్నూలులో మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాలు గోల్డ్ మెడలిస్ట్ మెడిసిన్లో. అక్కడ పోయి వాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కోచింగ్ పోకుండా మంచి ర్యాంక్ తెచ్చుకొని గోల్డ్, వాడు 5 ఇయర్స్ గోల్డ్ మెడల్ స్టూడెంట్. అక్కడే పీజీ సీట్ వచ్చింది పీడియాట్రిషియన్ ఎండి, ఎండిలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడండి. వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద థియేటర్ యజమాని వానికి పిల్లనిచ్చి 15 లక్షలు కట్నం ఇచ్చేది ముందుకు వచ్చాడండి. అన్ని కట్నాల విషయాలు చెప్పొచ్చు చెప్పకూడదు. వస్తే అప్పుడు ఆ కట్నం డబ్బులు మా పెద్ద ఆయన నాకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసి వానికి ల్యాండ్ తీసిచ్చి ఇల్లు కట్టించి వాడిని ఒక లైఫ్ లెక్ ఇస్తామని వాళ్ళని సెటిల్ చేశారు. మళ్ళీ నేను సెటిల్ చేసిన ఈ మొత్తంతో వాడిని సెటిల్ చేస్తాము అని చెప్పాడమ్మ. చెప్తే వాడు ఊకోట్లేదమ్మా, వాడు నేను ఇంతటితో ఆగను, నేను అమెరికాకి వెళ్ళిపోతాను అని చెప్పి వాడు వాడిని ఎవరో లైక్ చేసుకొని అక్కడ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయి వల్ల అమెరికాకి వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోతే ఇంక మా కష్టం తప్పదులేని మేము ఆయాలకి ఉన్నే ఒక రకంగా ఈ ల్యాండ్ ద్వారా కొంచెము ఇంప్రూవ్ అయ్యి పంటలు పండుకు ఒక రకానికి వచ్చాము. వచ్చి నాకు 2 కొడుకులు, నాకు ఒక శాస్త్రం ఉందమ్మా, నేను డాక్టర్ అయ్యేవాడిని, మేమంతా నా కొడుకులు డాక్టర్లు చేయాలా అనే పట్టుదల నాలో చాలా ఎక్కువ ఉంది. సరే చూస్తామని ఇంటర్మీడియట్ పోయినారా, 2600 ర్యాంక్ వచ్చిందా, అంత ముందే కొంచెం అనుకోకుండా వాడు పోతా పోతా అమెరికాకి వాళ్ళు బంధువు ఆయన ఉంటే నారాయణ రెడ్డిని డిఎఫ్ఓ కర్నూలులో పరిచయం చేసి సెండ్ ఆఫ్ చెప్పిపోయినా హైదరాబాద్ పరిచయం చేశాడు అన్నమాట. మీకు ఏం చేస్తారు మీరు అంటే వ్యవసాయం అన్న. వ్యవసాయం అరే మీ ఏరియాలో స్టైలోమీటర్ని గడ్డి ఇత్తనాలు పండిస్తారు కదా అన్న సర్పంచ్, మరి ఆ సప్లై చేస్తావా అన్నాడు. చేస్తాను సార్, మరి తీసుకురాపో 5 టన్నులు అన్నాడు. అప్పట్లో 5 టన్నులకి 100 సంచులు కొనాలి, సంచులు కొనే శక్తి కూడా లేదమ్మా. ఎవరో ఒక పార్ట్నర్ వచ్చి నేను అన్ని చేస్తాను నువ్వురికరా అని అలాగే తీసుకుపోయినాము. మంచి లాభాలు వచ్చినాయమ్మా. ఆయన మిగతా డిఎఫ్ఓలందరికీ స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అందరు డిఎఫ్ఓలకి నాకు పరిచయం చేసి అమ్మ ఒక తారస్థాయికి తీసుకొచ్చాడమ్మా. 88 వచ్చేయాలకే అమెరికాలో ఉన్నాడు, అమెరికాకి వెళ్ళిపో ఈయన కర్నూలులోనే పనస్థే ప్రొఫెసర్గా అయినందుక నేను వ్యాపారంలో విస్తరించి ఇంకా పెద్దవానికి దావన్ గారికి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొని డొనేషన్ కట్టేశాను. డొనేషన్ కట్టేసి చేర్చానమ్మా. చేరుస్తానే సరే రెండో వాడు చదివాడు బాగా, వాడు వాని ఫ్రీ షీట్ వచ్చింది, వాని దావన్ గారికి ఇద్దరిని దావన్ గారికి వేసేసి అట్లా సెటిల్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు 11 సంవత్సరాలకి అమెరికా పోయిండేవాడు అప్పుడు వచ్చినాడమ్మా మీ దగ్గరికి. మళ్ళీ రిటర్న్ వచ్చారు, రిటర్న్ వచ్చాడు అంత కట్ చేసుకొని అక్కడ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అమ్మవాడు. ఇంతవరకు మన ఇండియాలో ఎవరు చదవలే ఆ చదువు కార్డియాలజీ పైన అంత పెద్ద చదువు జరిగిన అమెరికా. అప్పుడు వచ్చినాడు అమ్మవాడు, వచ్చి ఇప్పుడు నువ్వు ఎంత సాయం కాలు అడిగిస్తాను నేను సెటిల్ అయినాను ఇప్పుడు అని చెప్పి అయ్యా సెటిల్ కట్ ఉంది పెద్దోడు పీజీ ఎంబీబీఎస్ అయిపోయింది పీజీకి కట్టాలి ఇప్పుడు ఎంత అంటే చెక్ కట్టలే రాజ్ చేశాడు అమ్మ పీజీకి. ఆ తర్వాత బెంగళూరు పోయి 1 క్రోర్ పెట్టి ఒక ల్యాండ్ తీసిచ్చాడు సాలానికి. ఆ రోజు 15 లక్షలు కలిగింది అన్నాడు సాలాని. ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు అక్కడ మాకు ఒక కేశవరెడ్డి అని ఆడిటర్ ఆడిటర్ పరిచయం అయినాడు అమ్మ. ల్యాండ్ తీసింది వేరే వాళ్ళతో, ఆయన దగ్గర పోయి అగ్రిమెంట్, ఆడిటర్ దగ్గర పోయి అగ్రిమెంట్ చేయను ఓకే అన్న. రెడ్లు కదా మేము ఏదో మనతో చాలా అభిమానించాడు అమ్మ, నేను అమెరికాలో ఉండే అశ్వత్ రెడ్డి డాక్టర్ అని తమ్ముడు అభిమానించి బాగా గౌరవించి అగ్రిమెంట్ తయారు చేసి డబ్బులు కట్టి వెళ్ళిపోయాడు అమ్మ. వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమి రిజిస్ట్రేషన్ అయిపోయింది నా పేరు మీదనే. అయిపోయిన తర్వాత ఈ కేశవరెడ్డి అనే మాకు బాగా పరిచయం అయినాడు. పరిచయం అయ్యి మాకు 2 కూతుర్లు ఉన్నారు, ఎవరు చదవర్లు ఉంటే చూడండి, చాలా పెద్ద ఆస్తికుడు అమ్మాయి. సరేలేండి సరేనండి, నేను ఏదో మా ఏరియాలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫోటోలు తీసుకున్నాను. తీసుకుపోతే ఇంత పెద్ద అవసరం లేదు, మీ కొడుకులు ఏం చేస్తారని అలా వాళ్ళతో సంబంధం కుదుర్చుకొని డాక్టర్ నీ కొడుకు ఇస్తానే అన్నాడు. అలాంటి సమయంలో
నేనేం మాట్లాడలేకపోయినాము, ఈయన ఇస్తే మనం ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటే ఎందుకు మాట్లాడలేదంటే మా తమ్ముళ్ళు అన్న డాక్టర్లు కదా, వాళ్ళతో అడిగి ఆలోచన చేసి చెప్తాను. సరే చెప్పండి. మా తమ్మునికి అన్నకి అడిగానమ్మా, అడిగితే ఏం ఆయన బిడ్డ ఇస్తాడు నువ్వు అని అబద్ధాలు చెప్తున్నావు అన్నారు. లేదు స్వయాన ఆయన అన్నాడు. అంటే సరే ఆయన బిడ్డ ఇస్తే మనం చేసుకుందాం, ఎందుకు చేసుకోకూడదు అని ఇంకా వెంటబడినారమ్మా. వెంటబడి వాడు ఫైనల్ ఇయర్ ఎంఎస్లో ఫైనల్ ఇయర్లో ఉన్నాడమ్మా దావణగిరిలో. ఓకే చెప్తే నేను చూసే కూడా రానంటాడు. ఎంఎస్ అయిపోయినాక ఎవరికైనా చెప్పండి బుట్టు కడతా అంతేగాని వాళ్ళు ఏదో మాట్లాడి కన్వీన్స్ చేసి 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 సరే నువ్వు అయిపోయినాకనే పెళ్లి చేసుకుందు అన్నట్టు పోయి అబ్బాయిని ఒప్పించి పెళ్లి ఒప్పించినాము, ఎంగేజ్మెంట్ చేసినాము. పీజీ ఎంఎస్ అయిపోయినాక పెళ్లి జరిగింది. ఇంకా రెండో వాడు ఎంబీబీఎస్ అయిపోయిందమ్మ, ఎండీ చేర్చాల ఇంకా అదే వన్ కూడా ఎండీ సీట్ చేశాను. ఆయన రెండో కూతురు చార్టెడ్ అకౌంటెంట్ అమ్మాయి, చార్టెడ్ అకౌంట్ సీఏ. సీఏ వాళ్ళు వీళ్ళు ఏమి మాట్లాడుకుని వాళ్ళిద్దరు మేము పెళ్లి చేసుకుంటాం అన్నారమ్మా. ఓకే సంతోషంగానే చేసుకోండి. ఇద్దరు పెళ్లిళ్ళు చేస్తారు పంపించి అక్క చెల్లెళ్ళని. ఓకే ఇంకా అక్కడే వాళ్ళు బెంగళూరులో ఇద్దరు సెటిల్ అయిపోయినారమ్మా. ఇద్దరు కొడుకులు బెంగళూరులో సెటిల్ అయిపోయారు. అక్క చెల్లెలు పెద్ద అమ్మాయి ఇంజనీర్, చిన్న అమ్మాయి సీఏ. ఓకే ఇలాంటి చూడమ్మా, ఇలాంటి 60 ఏళ్ళు తినే తిండి లేదు, తోడుకోడానికి ఒక సంవత్సరం అంగీ లేదు. ఒక కష్టముతో చాలా కష్టపడినానమ్మా. ఆ కష్టముతో అంచులంచులు పైకి వచ్చి ఆ చెప్పకూడదమ్మా అది ఆ బాధలు. అట్లాంటి బాధల్లో ఈ ఈ పరిస్థితి ఎలా వచ్చిందో చూడు, బాగా ఆలోచించండి అమ్మా. అవును అక్కడ పెద్ద శవాయిని కోటీశ్వరుడు ఆయన బిడ్డల్ని ఇచ్చినాడు. ఆ తర్వాత కొడుకు అనే ఒక పెద్ద కొడుకు సర్జన్ చేశాడమ్మా. సర్జన్ చేసి ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ దానికి నేను ట్రైనింగ్ పోతాను జార్జియా అనే దేశానికి. ఓకే అంటే మేమంతా అరిసామమ్మా, ఎందుకు ఇంక నువ్వు ఏదో సర్జన్ చేసినావు కదా ఇక్కడ చేసుకోవచ్చు అది ఏదంటే లేదు మీరు అట్లా ఇట్లా ఏదన్నా సరే నీ ఇష్టం పోన్నాము. పోయాడమ్మా, పోయేసి అది నేర్చుకొని వచ్చినాడు. విపరీతంగా క్లిక్ అయిపోయాడు అబ్బాయి. ఇప్పుడు ఆసియాలో నెంబర్ 1గా ఎయిట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. చిన్నపిల్లడు చిన్నపిల్లడు డాక్టర్ ఎంబీ చేశాడు. ఇద్దరు సొంత హాస్పిటల్స్ పెట్టుకున్నారు. ప్రజలకు సేవలు సంపాదించేది పక్కన పెట్టాడమ్మా. ఇదేం రా ఏం పాపలానో ఇట్లా వచ్చినాడు అని ఏం కలిసి చెప్పు సాయం చేస్తారమ్మా హెల్త్ పరంగా కానీ సేవాభావం వాళ్ళకి కూడా వచ్చింది. అప్పుడమ్మా నేను నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా నేను నాకొక్కనికే ఈ బాధలు తెలిసిండేది, వీళ్ళందరికీ ఎవరికి తెలియలేదు. తెలియదు ఈ బాధలు నాకొక్కనికే తెలిసిండేది. నేను నా మనసులో ఒకటే నిర్ణయించుకున్నానమ్మా, మనిషి ఎన్నాళ్ళు పుట్టినా ఒకటే మానవ సేవే మానవ సేవ. మనకు కల కష్టాల్లో 500 ఈ కొన్ని పరిస్థితి ఉంది చూసా. ఈరోజు మనము ఎంతకో ఎదిగినాం, ఎదిగిన మానవ సేవ చేయాలనే ఉద్దేశంతో చూడమ్మా మొదలుపెట్టినామమ్మా. వీళ్ళందరినీ గుడ్డేస్తానమ్మా ఒక సంవత్సరం కూతురు. డాక్టర్లంతా వస్తారు, 9 మంది డాక్టర్లు వచ్చినప్పుడు చూడయ్యా మనము సంవత్సరానికి మన చేత 10 నుంచి 20 లక్షల లోపు మీ డబ్బులు సమకూర్చండి. ఆ డబ్బుల్లో మనము ప్రజలకు సేవ చేయాలా. మనకి ఈ గోరంట్ల మండలంలో 60 ఏళ్ళలో మనకి ఎలాంటి పరిస్థితి ఉండే ఈరోజు ఎట్టున్నాము, ఆ సేవాక భావం మనలో ఉండి చేయాలని ఒక కార్యక్రమాన్ని పెట్టాము. మెడికల్ క్యాంప్స్ ఇవి కండక్ట్ చేస్తూ ఉంటారా? చెప్తా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేస్తాను. ఫస్ట్ ఎత్తుకుంటానే ఒక 2 ఇంటికి ఇంటి దగ్గర వాటర్ ప్లాంట్. 12 సంవత్సరాలు అయినా మాది, అప్పుడు అంతా ఫ్లోరైడ్ మాది. అప్పుడు అక్కడ 4.5 లక్షలతో ఖర్చు పెట్టి ఇంటి దగ్గరే బోరేసి ఇంటి దగ్గర పెట్టి 16 రూర్లు కంటిన్యూగా ఎత్తుకోవాలమ్మా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక బోర్ దానికి వదిలేసినామమ్మా. మీరే సొంతంగా బోర్లు వేపించారు? మేమే, ఎవరితో అడగేది లేదు, వేపించినాము. అక్కడ 4.5 లక్షలు అయింది. ఆ 4.5 లక్షలతో అక్కడ పైప్ లైన్ వేసి ఒక మనిషిని పెట్టేసినాము. మనీ ఇస్తాడు టైం అలా అయిపోయినావు. 4 సంవత్సరాలకి ఇక్కడ ఒక ప్లాంట్ అమ్మా, అది గంటకు 1000 లీటర్లు వచ్చేది, ఇది గంటకు 2000 లీటర్లు. పెద్దది పెట్టేసి పెట్టి 16.5 లక్షలు అయిందమ్మా. ఇక్కడ వాటికి రోడ్డు మీదకి అది సాయిబాబా ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లే కొలాయి పెట్టేసి ఎవరైనా పట్టుకొచ్చి బోర్డు వేసేసినాము. ఉచిత నీరు, ఉచిత శుద్ధ
మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అలా ఓ కార్యక్రమం అయిపోయిందమ్మా. ఇక్కడ గోరంటల నుంచి కూడా వచ్చి అక్కడ పట్టుకుపోతారు. ఓకే ఓకే అక్కడికి అయిపోయిందమ్మా. మళ్ళా రెండవ కార్యక్రమం గోరంట్ల హై స్కూల్ బూదిల హై స్కూల్లో చదివినాం మేమంతా. ఆ హై స్కూల్లో వచ్చి ఏమన్నా 50,000 మాకు హెల్ప్ చేయగలరా అని. అలా వద్దయ్యా 50,000 కాదు, ఏమంటే మాకు స్థలం లేదన్నారు. 1 lakh ఇస్తాము, ఒక ఎకరా భూమి తీసి ఇచ్చేసినాము. ఓకే ఈరోజు మేము ఇచ్చిన ఎకరాలో స్కూల్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు మా బిల్డింగ్ అయిపోయింది. అయిపోయింది ఈరోజు మా పేరు మీద అది ఉంది. మా నాన్న పేరు పెట్టాము బూదిల హై స్కూల్. స్కూల్కి భూమిని డొనేట్ చేశారు. అలాగే అక్కడ మళ్ళీ ఏదో మౌలిక సదుపాయాల కోసము ఒక 65,000 కావాలన్నారు బూదిల హై స్కూల్ ఇచ్చాము. ఇంకా మా మిగతా మా గోరంట్ల మండలంలో 16 హై స్కూల్స్ ఉంటాయమ్మా. 16 హై స్కూల్స్కి ఎవరికి ఏం మౌలిక సదుపాయాలు కావాలన్నా అన్నిటికీ ఇచ్చేసినాము. ఎవరు వచ్చి ఏది అడిగినా కాదు లేదు అనకుండా చేస్తున్నారు సహాయం. పాల సముద్రంకి ఇచ్చాను, మల్లాపల్లి హై స్కూల్ దత్తత తీసుకున్నాను. ఏం అవసరమైనా నా దగ్గర వచ్చి ఇస్తాను. ఇట్లా పులేరుకి వాటర్ ప్లాంట్ ఇచ్చాను, మా వానవల్ లేదు మౌలిక సదుపాయాలు కావాలంటే ఇచ్చాను. ఇట్లా మా అన్ని హై స్కూల్స్కి గోరంట్ల బాయ్స్ హై స్కూల్స్లో వాటర్ ప్లాంట్ ఇచ్చాను. ఇలా నా శక్తి కొద్దీ ఎవరు అడిగినా ఇంతవరకు వచ్చి అడిగి నేను ఇవ్వను అనే ప్రసక్తి లేదమ్మా. ఓకే అలాంటి పరిస్థితి. మళ్ళీ ఏం చేసాము కొన్నాళ్ళకి అమెరికా నుంచి తమ్ముడు వస్తే వెబటైటిస్ బి అనేది వ్యాక్సిన్ బూదిల హై స్కూల్లో పెట్టాము. 600 ఉంటారు అబ్బాయిలు. 1 month అయిన తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ 2 months కేపించుకోవాలి. అక్కడ కండక్ట్ చేసినాము, అది కూడా 4-5 lakhs అయిందమ్మా. 4-5 lakhs అయింది. ఓకే మళ్ళా మల్లాపల్లి హై స్కూల్ పెట్టాము హెపటైటిస్ బి. హెల్త్ పరంగా ఈ రెండు అయిపోయినాయి. రెండు అయిపోయినాయి. మిగతా ఎవరన్నా దేవాలయము కట్టల్లా విపరీతంగా ఇచ్చామమ్మా డొనేట్. ప్రతి ఒక్క దానికి సహాయం అందజేస్తారు. మీరు ఎవరన్నా రాని నా తాడికి ఎన్నికమైన ఎవడు ఎవరు ఉంటే ఒక్కడు కూడా లేడం లేరు. అలాంటిది సేవా కార్యక్రమంలో చాలా ముందంజలో ఉన్నాను. నాకు అది వస్తే ఎప్పుడెప్పుడు ఇలా ఏమి ఇలా అప్పుడే చెప్పేస్తానమ్మా అంతే. సేవా కార్యక్రమాల్లో మీరే ముందుంటున్నారు ఇక్కడ గోరంట్ల మేజర్ పంచాయతీలో. నేనే చెప్పగలుగుతా, నేను ఇచ్చినంత. పోతుల రామకృష్ణారెడ్డి గారు అంటే తెలియని పర్సన్ లేరు. లేరు ఇక్కడ ఏ ఊర్లో దేవస్థానమో ఆ ఊరిని బట్టి ఆ పరిస్థితిని బట్టి ప్రకటించి చేస్తాను. కష్టం విలువ తెలిసిన వారు కాబట్టి ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకుంటున్నారు. సరస్వతి విద్యామందిరం ఇక్కడ ఒక గోరంట్లో ఉందమ్మా. ఓకే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఒక రూమ్ మీరు కట్టిస్తే మీ పేరు వేస్తామన్నారమ్మా. ఎంత అడిగి 50,000 అడిగి వద్దా 100,000 ఇస్తా రూమ్ పెద్దకి కట్టండి అని ఇచ్చేసామమ్మ. మళ్ళా మౌలిక సదుపాయాలు కావాలన్నారమ్మా. 75,000 బట్టి కంప్యూటర్స్ 3 ఇచ్చానమ్మా. ఇంకా ఈ ఇక్కడ మొన్న కరోనాలో విపరీతంగా ఆక్సిజన్ అందక విపరీతంగా చనిపోతున్నారు. గోరంట్లు ఆఫర్ చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న కోడలకి చిన్న కొడుకు చెప్పానమ్మా, ఏం బాగా ఒక కాన్సన్ట్రేటర్ ఇస్తామా ఆక్సిజన్ ప్లాంట్ అదే తయారు చేసుకుంటుంది. అదే ఇస్తుంది ఆక్సిజన్ అంటే ఒకటి వద్దు గోడ 3 ఇస్తామన్నారు మంత్రి చేతుల మీద. మీ ఆధ్వర్యంలో మంత్రి చేతుల గారి ప్రేమ మీద ప్రారంభించారు. ప్రారంభించినామమ్మా ఇచ్చేసినాము. ఓకే బాగా వాడుతున్నారు అందరికి. ఇప్పుడు ఆక్సిజన్ అవసరం అంటే గోరంట్ల రెడీగా ఉన్నాము. ఓకే సాయం చేశాము. కరోనా టైంలో అది మెయిన్ రీజన్ అసలు ఆక్సిజన్ అందక చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. 10,000 మాస్కులు అమ్మా ఆ రోజు. ఆ రోజే 10,000 మాస్కులు ఇచ్చామమ్మా. ఆ రోజే ఇచ్చి ఇంకా చెప్ప చిన్న చిన్నవి చాలా ఉన్నాయమ్మా, చెప్పేదానికి అవ్వలేదు. ఏ కార్యక్రమం నాకు ఒప్ప చెప్పినా నేను ఓకేనమ్మా, నాకు రెడీగా ఉంటాను ఇచ్చే. అలాంటి పరిస్థితుల్లో మా మంత్రి వారు సహృదయులు మంచి చిరునవ్వుతో మాట్లాడే వ్యక్తి, చాలా సంపన్నుడు, చాలా మంచి గుణ దయా గుణం కలిగిన వాడు మా మంత్రి గారు శంకరనారాయణ గారు. వాళ్ళు గుర్తించి నేను అడగలేదమ్మా ఈ అగ్రి చైర్మన్ గా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఆహ్వానించారు. వచ్చారమ్మా ఏం పని ఉందంటే ఆడనాడు తోటలో ఏమంటే వచ్చారమ్మా, మీకు అగ్రి అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా ఇస్తున్నామండి అన్నారు. నాకెందుకు లేండి, నేను సేవ ఇచ్చేవాళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి, నేను సేవా గుణంతో నేను ముందుకు పోతున్నాను అంటే లేదండి లేదన్నా, మీరు అవసరమని మీతో సెలెక్ట్ చేసినాము, మీరు బాగుంటారు. నాకు రైతులకి
అందుబాటులో ఉంటారు, రైతు సేవా భావాలు చేస్తారు, ఏదన్నా అంటే మీరు అని చెప్పారమ్మా. సరే మీరు మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ సేవా భక్తుడనే మీ దానికి ఆలకిస్తానని చెప్పి ఒప్పుకున్నాను. ఈ అగ్రి అడ్వైజర్ కమిటీ చైర్మన్ గా మీకు ఎలక్ట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? నేను నాకేం పెద్ద పోస్ట్ కావాలా పోస్ట్ ఉండాలనే భావనలో లేదమ్మా. వాళ్ళే వాళ్ళు సెలెక్ట్ ఎప్పుడు చేసినారు ఏదన్నా కానీ లేదు. మంచి అంటే మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతులకి అంటే వ్యవసాయం అంటే నాకు ఇష్టమైందే కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని నేను ప్రజలకి సేవాభావం దాన్ని ఉపయోగిస్తానని చెప్పానమ్మా. అందుకేనన్నా మీకు మీ సరిపోతుందనే ఉద్దేశంతో మీకు ఇస్తున్నాము అని చెప్పారమ్మా. అది ఇచ్చారు. ఏ కార్యక్రమం రైతులకి ఏ ఇబ్బంది ఉండే పోతానమ్మా, పోయి దాన్ని మంత్రి వారి దృష్టికి అవసరమైతే తీసుకుపోతాం, లేదు మేము పరిష్కరించేది మేము పరిష్కరిస్తున్నాం. మొన్న నవంబర్లో వర్షాలు వచ్చి వరి చాలా నష్టపోయిందమ్మా, దాన్ని మేమంతా ఒక 120 మంది రైతులకి సెలెక్ట్ చేసి మంత్రి వారి దృష్టికి తీసుకున్నాము. దానికి మన డబ్బులు పంట నష్టపరిహారాన్ని కూడా ఇప్పిస్తూ ఉన్నారు. ఇచ్చారమ్మా, ఇచ్చారు. రైతులకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యి మీ దగ్గరికి రాగానే మీరు ఎలా స్పందిస్తారు? నేను సొంతమే చూడమ్మా, నేను సొంతమే ఏదన్నా చేతనైన పని నేనే ఇచ్చేస్తాను. వెంటనే చేసేస్తారు? నేనే ఇచ్చేస్తాను. వాళ్ళకి తెలియనివి ఏమైనా వాటికి సంబంధించి పంటల గురించి కూడా మీరు అవగాహన కల్పిస్తారా? నేను నా పరిస్థితిని ఇట్లా చేసినా మీరు ఇట్లా చేసుకోండి, ఇలాంటి పెడితే ఇలా ఉంటుంది అనే సూచనలు కూడా ఇస్తాను. ఓకే, అంటే ఎన్ని ఎకరాల్లో పంట వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనే అవగాహన కూడా వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు. ఓకే, అంటే ప్రతి పంట గురించి మీకు అవగాహన అనేది వరి చెరకు నుంచి మొదటి నుంచి దాంట్లో చెరుకులోనే పుట్టి పెరిగి దాని గురించి చెప్తాము. ఈ లోపల ఇప్పుడు 6 సంవత్సరాలు దానిమ్మ పెట్టాము. దానిమ్మ గురించి కూడా మొన్న నాకు తిరుపతిలో అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చారు. ఓకే, అదేదో ఫార్మింగ్ అవార్డు అని నాకు దానిమ్మ పంట బాగా తీసినందుకు. ఓకే, అది మన ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు చెట్టి చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు. ఓకే, అంటే ఎవరు మీకు వస్తుంది అని అనుకున్నారు? వచ్చి మీ తోట మీ ఫోటో కావాలన్నారమ్మా, ఎందుకంటే లేదంటే మీరు దానిమ్మ పంట సెలెక్ట్ అయ్యారు అన్నారు. తిరుపతికి పోవాలని మీకు అని అకామిడేషన్ అంతా ఇస్తామండి, మీరు పోనే పోకుండా మాత్రం ఉండకూడదు అన్నారు. మీరు అక్కడ నాకు పెద్ద స్టేట్ వైడ్ మీటింగ్ మేడం అది, అక్కడ నాకు పిలిచి అవార్డు ఇచ్చారు. ఈ దానిమ్మ పంట ఎన్ని ఎకరాల్లో వేశారు సార్? 40 ఎకరాల్లో దానిమ్మ పంట వేశారు. ఓకే, ఈ వ్యవసాయ రంగమే కాకుండా పౌరాణిక రంగంలో కూడా మీరు పాత్ర పోషించేవారు అన్నారు. మేడం మేము ఆటలు పద్యాలు చిన్నప్పటి నుంచి వచ్చినవే, కానీ నేను నాటకాలు గీతకాలు వేయలేదు. సరదాగా నేను ఒక అంతా పెట్టుకుంటాను మేడం, ఎవరైనా అవసరమైతే పాడతాను. ఓకే, పౌరాణికంగా మీరు పద్యాలు కూడా నేర్చుకున్నారు వచ్చి, అంటే అటువైపు ఆసక్తి ఎలా కలిగింది? అంటే స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడే నేను అది ఎందుకు ఆసక్తి వచ్చిందంటే నేను ఆ రోజుల్లో జరగకున్న కాలంలో స్కూల్ మల్లుకున్న కాలంలో ఒక అరికథ దాస అరికథ నేర్చుకుందామనే ఒక అవగాహన నాకు ఉండేది. అప్పట్లో నేర్చుకుందామా బతుకు తెరువు కోసం. అంటే ఎవరిని చూసి మీరు ఇలా నేర్చుకోవాలి అన్న ఆసక్తి కలిగింది? అంటే మా ఊర్లో అక్కడ హరికథలు అని చెప్పి ఒక ఆయన వస్తుండే మేడం, గంగాధర్ అని ఒక ఆయన వస్తుండేవాడు. ఆయన విని విని నేర్చుకొని మనం కూడా ఇట్లా తయారైతే జీవనోపాధికి ఏమైనా బాగుంటుందా అనే ఒక ఆలోచనలో కొంచెం అట్లా నేర్చుకోండి. ఏ ఏజ్ లో నేర్చుకున్నారు సార్? అంతా ఇప్పుడు అంతా 20-21. మా కోసం ఏదైనా ఒక పద్యాన్ని పాడగలరా? పాడతాం మేడం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే మణిమయం వైన భూషణ జాలముల నొప్పి ఎడోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సంపార భోగింపగలదే అతి మనోహరులైన చతురాంగనలతోడ సంగతి వేడుకలు సలుపగలదే కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరల ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింట చూరగలదే జూదమిచ్చట నడంగరాదు సుమా
వావ్ సూపర్ సార్, చాలా బాగా పాడారు. ఈ పద్యాలను మీరు అప్పటి నుంచే నేర్చుకుంటూ వస్తున్నారు? చిన్నప్పుడు నేర్చుకున్నవే వస్తూ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మనకి మూవీస్ లో చూడగానే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి వీటికి సంబంధించి పాత సినిమాల్లో ఈ పౌరాణిక పద్యాలను ఉండేవాళ్ళు. సో మీరు అప్పుడు అంటే వాటిని మళ్ళీ రిహార్సల్స్ చేసేవాళ్ళు, బాగా చూసేవాళ్ళు? ఓకే, ఎన్టీ రామ సినిమాలు అంటే బాగా చూసేవాడు. ఆ పాటలు అంటే కూడా చాలా ఇష్టము. అది అంటే ఇప్పుడు మూవీస్లో ఏమైనా రాగానే ఆ పౌరాణికానికి సంబంధించిన గాథలు కానీ పద్యాలు కానీ వెంటనే చూసి మీరు వెంటనే ఇదే నేర్చుకోవడం అలా చేసేవాళ్ళ నేర్చుకునేవారు? ఓకే ఓకే సార్. ప్రజలకు ఎప్పుడు చేరువలో ఉంటున్నారు, వాళ్ళ సమస్యలను ఎప్పుడు పరిష్కారం చేస్తూనే ఉన్నారు. ఇటు రైతులకు చూసినా కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆదుకుంటున్నారు. సో రాజకీయ రంగ ప్రవేశం చేసే ఏదైనా ఉద్దేశం ఉందా? మేడం ఇస్తే ఒక చిన్న పదవి ఇచ్చారు, దీనికి న్యాయం పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తి చేసేసారు? చేస్తాము, చేస్తున్నాము. ఇస్తే మా ఆర్థిక మా సొంత ఆర్థిక పరిస్థితి ముందుకు ఎదిగి చేసే చాలా సంతోషంగా ఉంటాం. ఓకే, ఇవ్వాలని వెంటబడి అడిగేది మాత్రం లేదు. వాళ్ళు ఇవ్వకపోయినా నా సేవకరంగా నేను ఉన్నంత కాలము కొనసాగిస్తాను, నేను ముందుకు వెళ్తాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అధికార పార్టీ వచ్చి మీకు ఏదైనా పదవిని వాళ్ళు ఇస్తే ఆఫర్ చేస్తే మీరు తీసుకుంటారు? తీసుకుంటాం, అంటే బలవంతంగా ఎంటర్పడి చేసే వాళ్ళంతటి వాళ్ళు ఆహ్వానిస్తే పార్టీ తరపు నుంచి మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? ఓకే. అంటే నెక్స్ట్ టైం అయినా ఎలక్షన్స్ లో దేనికైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఇస్తే తప్ప పోటీ ఇస్తే చేస్తాం మేడం, ఇస్తే చేస్తాం, గెలుస్తాం మేడం, నేను ఖచ్చితంగా చెప్తా. కాకపోతే మనం అయిపోయి నాకు కావాలని ఎంటబడేది మాత్రం. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రజలకి ఏం చేయాలి అనుకుంటున్నారు సార్? ఇక్కడ గోరెంట్ల మండలంలో ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా దానికి నేను ముందుంటా మేడం. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఊరలో వస్తారు, ఈ ఇబ్బంది జరుగుతుంది, మాకు ఇది కావాలి, ఓకే చేస్తాను. ఓకే, అంటే నెక్స్ట్ ఇంకా ఏమైనా చేసేవి ఏమైనా ముందే ప్రిపరేషన్స్ అలా ఉన్నాయా అని ఫ్యూచర్లో? ఏదో ఇంకా మేము ఇప్పుడు మా గోరెంట్ల మండలం 20 పంచాయతీలు ఉన్నాం మేడం. ఆ 20 పంచాయతీలకి ఒక అమౌంట్ ప్రతి పంచాయతీకి ఇంత అని ఫిక్స్ చేసి దాన్ని వైద్యపరంగా పెడదామా లేకుంటే వేరే ఏమన్నా రైతుల సైడ్ పెడదామా అనే ఆలోచనలో ఉన్నాం మేడం. ఓకే, అది 1 ఇయర్లో సెలెక్ట్ చేసి ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసి దానికి ఉపయోగించే 20 పంచాయతీలు ఒకటే రోజే, 20 పంచాయతీలకి ఒకే రోజు చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడ వైద్యానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? వైద్యానికి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఒక హెల్త్ సెంటర్లు ఒకే చోట పెడతాం మేడం. ఏదైనా పెట్టినా కూడా పెట్టినా అన్ని చోట్ల పెట్టలేము. అందుకు కాకుండా ప్రతి పిఎస్సి సెంటర్లో వాళ్ళకి మేము డబ్బులు కేటాయిస్తాము, మీరు దాన్ని కండక్ట్ చేయండి మా తరఫున, మీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయండి అని ఒక పంచాయతీకి కేటాయిస్తారు. 20 పంచాయతీలకి పెడదామనే ఆలోచనలో ఉంది. ఓకే సార్, ఇంకా ఏమైనా పద్యాలు మా కోసం పాడగలరా మేడం? ఒకటి మంచి పద్యం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవన మన్నమే కాని మెరుగు బంగారం భూమృంగబోడు, ఇతమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన చొమ్ము గొనుచుపోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కౌనో, తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురతి దూరా. ఎంత పేదవాడైనా ఎంత శావకరైనా అన్నమే అన్నం తింటున్నారు, కానీ డబ్బులు బంగారు ఎవరు తినడం లేదు. కాబట్టి కొంతమంది ఏదో విరవీగేది 1000 కోట్లకు అధిపతి కావాలా అనేది తప్ప, చనిపోయిన వాడు డబ్బులతో ఏం పుడిచిపెట్టలే పెట్టరు. కాబట్టి కొంతమంది తినల్లే కుడిసెల్లే, ఏడో భూమిలో పెట్టారు, ఆడబెట్టి ఇటు పెట్టారు, దాన్ని ఎవరు తింటాడో ఎవరు లేదు. మకరందం ఎట్లుంటుందో తెలియదు మేడం, తేనెలు తేనె ఆ మకరందాన్ని తెచ్చి కూడబెట్టింది మేడం. దాన్ని చూసినామా మనం 1 నిమిషానికి కట్ చేసి తినేస్తాం మేడం, తినేస్తాం, మన సంపాదన కూడా అంతే. కాబట్టి
మానవులనే వాళ్ళు మనం సంపాదించింది మనకి ఉండదు ఉండదు మేడం, అది ఎవరు తింటారో ఎవరు పోతుందో, పోయిన తర్వాత ఎవరికి తెలియదు. ఉన్నన్నాళ్ళు ప్రజాసేవ చేసి ప్రజలకు కొన్ని సేవలు అందిస్తే అది స్థిరస్థాయిగా నిలిచిపోతుంది మేడం. అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని చేయాలి మేడం. చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, అది తెలుసుకుంటే మంచిది. ఓకే సార్, ఇంకా ప్రజలకి మీరు ఎన్నో సేవలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు, సో వాటి గురించి చెప్తారా? మా ఓల్డ్ ఏజ్ ఫార్మల్ వచ్చి ఒకసారి బాత్రూమ్ తెప్పించాను, మా ఒక బాక్స్ లాంటిది చూడు సేవ చేయాలని. ఆ బాక్స్ లాంటిది తెచ్చి ఒక 30 బాగా హైదరాబాద్ నుంచి తెప్పించిందమ్మ. అది బాగా ఫైబర్తో ఉంటుంది, ఒక ఇల్లు లాగా ఉంటుంది. ఓకే, అది లోకల్ గా ఇచ్చానమ్మ. అక్కడ ఇక్కడ వృద్ధాశ్రమానికి వాళ్ళకి ఇలే, ఇక్కడ దేవస్థానాల్లోన ఒక స్కూల్స్కి ఇట్లా ఇచ్చినాను. ఇస్తే ఆ వృద్ధాశ్రమంలోకి వచ్చి ఒక ఆయన ఎవరు అడిగాడమ్మ, వాళ్ళకి బాత్రూములు లేవు, కొత్త కొత్తగా పెట్టారు, అయ్యా రమ్మను అయ్యా ఇస్తానని చెప్పి అది ఆ సందర్భంగా వాళ్ళు వచ్చినారమ్మ. ఒక లేడీ మంజులమ్మ అని ఒక ఆయన నిర్వహిస్తుందమ్మ, నేనేమో చూడలేదు ఆయన వచ్చిందమ్మ. వస్తే మాకు ఇట్లా బాత్రూమ్ కావాలా అమ్మా, బాత్రూమ్ ఒకటేనా ఇంకేమన్నా కావాలని, ఉంటే ఏమైనా తీసుకుంటాం రామ్మని ఒక ఇక్కడ మాది షెడ్ ఉందమ్మ, ఒక పెద్ద టేబుల్ కావాలని ఇచ్చినాము. పెద్ద అద్దం అమ్మా, ఒక 6 అడుగులు 3 అడుగులు వెళ్ళదు అద్దము చూసుకోవడం. అది ఉంది డ్రెస్సింగ్ టేబుల్, టేబుల్ కాదు అద్దం కూడా, అదే డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ మీ ముసలి అంతా చూసుకొని పెద్ద కనపడతారు చూసుకొని అది ఇచ్చాను. ఆ పొద్దు సుమారుగా నా అందాజుగా 60,000 రూపాయలు సామాన్లు ఇచ్చినానమ్మా. ఓకే, ఇస్తూ ఇంకేమన్నా ఉంటే అవసరం ఉంటే అడగండి అన్నారు. నన్ను మాతో ఒక నాడు ఆహ్వానించినారమ్మా. మా బావగారు కానీ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నాడు, మాకు బావ చదివిందల గోరంట్ల హిందూపురం మండలం, ఇద్దరు పోయినామమ్మ. పోతానే మా అమ్మ ఇది ఓపెన్గానే ఉంది అని అడిగినాము. రేటు సెట్లో ఉన్నారు పాపం, ఎండాకాలం ఇప్పుడు చాలా ఇబ్బందికరం. అంటే మా బావ చెప్పారు, బావగారు మీరు కడ్డీలు ఇవ్వండి, నాకంత స్తోమతగా ఉంది, నేను సిమెంట్ ఇస్తాను, ఓకే ఇచ్చాను ఇచ్చేస్తున్నాను ఇస్తామని చెప్పినాము. అది మీరు దగ్గరలో మూత వేసుకోవాలి. ఓకే, అలాగనే మళ్ళా ఒక రోజు పోతే చీరలు కూర్చుండేకి లేవమ్మ, రెండే ఉన్నాయి, అప్పటికప్పుడే 12 చీరలు తెప్పించి ఇచ్చాను. అలా వాళ్ళు ఏం అడిగినా ఇస్తున్నానమ్మా, చిన్న చిన్నవన్నీ ఇస్తున్నా. అలాగే మా గోరంట్ల మండలంలో మా పంచాయతీ నార్సింపల్లి రామలింగ గుట్ట అన్నమ్మ నార్సింపల్లి, అక్కడ వచ్చి ఒక కళ్యాణ మండపం కడుతున్నాము, 2 లక్షలు ఇస్తానని చెప్పి ఇచ్చేసినాము. డొనేట్ చేశారు. దేవాలయాలకి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మరి నేను పెళ్లి చేసుకోండే ఊరు కరావులపల్లి, అక్కడ వచ్చి రామాలయం కడుతున్నాం, అంటే 1 లక్ష రూపాయలు అడిగారు, 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నాను. అలాగే గుంతపల్లి ఇక్కడ నరసింహస్వామికి 51,000 ఇచ్చాను, సుందరపల్లి మారేమ్మకి 51,000 ఇచ్చాను, అమ్మవారిపల్లి దేవస్థానానికి 15,000 ఇచ్చాను, గోరింట్లో కొన్ని దేవాలయాలకి 10,000 20,000 అట్లా అడిగినోడికి నేను లేదని లేదు, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదండి. అలాగే కూడా చాలా మా మండలంలో చాలా ఇచ్చాను. గోరెంట్లకు సంబంధించి మొత్తం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అయినా కానీ ఆపదాని వస్తే ఆదుకుంటారు. ఇంకా ఆఫీస్ వాళ్ళు వచ్చి ఈ వద్దు మాకు మాకు ఆఫీస్లో కొంత కొరత ఉంది, ఏది ఫలాన్ని ఇస్తాను ఇస్తాను తెచ్చుకోకండి, ఇలా కొంతమంది విగ్రహాలు దేవునికి ఇస్తాను ఇచ్చేస్తానమ్మా అట్లా. ఓకే, ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా మీ దగ్గరికి వస్తే కాదు లేదు. ఓకే, అంటే అసలు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకొని ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? నేను పడిన బాధలు, నేను పడిన కష్టము అది నాకు మనసులో ఇప్పుడు కూడా కళ్ళు కట్టినట్టుగా ఉంది. మానవుడై పుట్టి ఇన్ని కష్టాలు పడుతుంటే ఇప్పుడు మనము ఎంతకో ఎదిగాము. ఆ ప్రజలు కూడా సేవలు చేస్తాం, దేవుని చేసేది వద్దు, ఉండి లే డబ్బులేస్తే ఏమొస్తుందమ్మా చెప్పండి. ప్రజలు అదే మన చుట్టూండే ప్రజలకు ఇస్తే మన దేవునిగా కొలుస్తారు కదమ్మా అనే ఉద్దేశంతోనే చేస్తానమ్మా చేస్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు, బీద పిల్లలు ఫీజు కట్టలేదు, కొడుకు ఫోన్ చేస్తానమ్మా, అబ్బాయి ఇట్లా ఫీజు కట్టలేదు అంటే ఎంత పంపించాలి చాలా మందికి, నాకైతే పేర్లని రాసుకోవటం కానీ మాకు తెలియదు. అది ఒకటి. ఏదో వైద్య పరంగా బెంగళూరు వల్ల మా ఉంది ఆ సబ్జెక్ట్ కాదు, సరే పంపించు నేను అరేంజ్ చేస్తాను, అరేంజ్ చేస్తాడమ్మా చేస్తారు, చేసి వాళ్ళకి ఏం కావాలో రూపాయలు లేకుండా ఖర్చు పెట్టి పంపిస్తాను. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ముందుందమ్మా, నాకు అది చాలా ఆనందంగా ఉంది. నేను పడిన బాధ, నేను చేస్తున్న సేవ నాకు చాలా ఆనందంగా ఉంది, అంతకంటే ఆనందం ఏమీ లేదు. తింటే తాగితే కాదు,
అవును, మానవ సేవే మాధవ సేవ, అంతకంటే ఇచ్చింది గుణమే లేదు. ఓకే, ఇప్పుడు కూడా పొద్దున్నే ఫోన్ చేస్తారమ్మ, ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్లో పని, పోలీస్ స్టేషన్లో పని, చూడమ్మ నన్ను వాళ్ళు అట్లే గౌరవిస్తారమ్మ. నిజంగా పోలీసు చేయగారు పెద్ద అయినా మీరు చెప్తే ఎందుకు చేయం పెద్ద అయినా చేస్తాం. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఆఫీసర్లు కూడా, అంటే వాళ్ళకి మనము ఇప్పుడు మండలాఫీస్తో ఎండాకాలం చెట్ల కింద ఇక ఇట్లాంటి అరుగు లేపిస్తానని చెప్పినాను అమ్మ. 30 ఎండి ఆఫీస్తో కొన్ని, ఎంఆర్ఓ ఆఫీస్తో కొన్ని, ప్రతి ఆఫీస్ దగ్గర, ప్రతి ఆఫీస్ దగ్గర ఇట్లా ఇవే చేయాలి. ఓకే, ఇట్లా లేపిస్తాను ఎండాకాలం చెట్ల కింద కూర్చుని కూర్చోవడానికి వీలుగా. ఓకే, ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు చేయని సేవా కార్యక్రమం ఏది లేదు అనకుండా చేశారు. నేను నా దగ్గర కొంచెం చేతగాంతి కూడా దీన్ని ట్రై చేస్తాను అనుకుంటున్నాము నేను. అదిగాక నా దగ్గర 10 మంది ఉన్నారమ్మ పనిచేసే వాళ్ళు, 10 మంది వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి డబ్బులు కావాలని ఉద్యోగం తెప్పించిన వాళ్ళకి పెళ్ళి చేసిన ఇవి కూడా చేసిన. ఓకే, అంటే మా సేవ లేదమ్మా. లేదు సార్, ఇంతకన్నా సేవ చేయాలి అనేది లేదు. చేయని సేవ అనేది లేదు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. బీదవాన్గా పుట్టి ఓ పెద్దగా ఎదిగి ఈరోజు సేవల్లో ముందు అంటే నేను చాలా సంతోషపడతాను. చిన్నతనంలో తినడానికి కూడా ఇబ్బంది పడిన ఆ టైంలో ఆదుకున్న మనిషిని కూడా మీరు మళ్ళీ స్వయంగా వెళ్ళి కలిసి వాళ్ళకి చేదోడుగా ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు అని తెలిసింది. సో దీని గురించి చెప్తారా అమ్మ? మాకు చిన్న సహాయాలే చేసినవి, అప్పుడు చాలా గొప్ప సహాయాలు అవి. వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళు మర్చిపోయినారమ్మా, చేసిన సహాయాన్ని మర్చిపోయారు. మీరు వాళ్ళు గుడ్డలు ఇచ్చేవాళ్ళు గుడ్డలు, బంగారు ఇచ్చేవాళ్ళు బంగారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు, ఇలా సహాయాన్ని ఇస్తూ వాళ్ళ కాళ్ళకు పాదాలు ఉన్నది చేసుకుంటే ఎందుకు ఇస్తామని క్వశ్చన్ వేసినాం. మీరు పలానా రోజు పలానా సహాయం నాకు చేశారు, అయ్యో మేము మర్చిపోయినాం. మేము మనసులో చేసిన సహాయం మర్చేవాడు పశువుతో సమానము, కాబట్టి మనిషే పుట్టాక చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నీకు ఈ పని చేస్తున్నా అని చూడమ్మా. మేమిద్దరు ఆళ్ళు మొగలు ఇద్దరు పోయి వాళ్ళకి సహాయం ఇచ్చి వాళ్ళకి ముక్కొని వాళ్ళ ఇంట్లో ఏమి ఇస్తే మంచినీళ్ళు సంగతి ఏం పెట్టి సంతోషం ఇచ్చినాం. డాక్టర్ ధనాలు చాలా ఉన్నాయి మీకు. ఎవరైతే సహాయం చేశారో చిన్నతనంలో మిమ్మల్ని, ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ మీరు మళ్ళీ ఆదుకున్నారు వెళ్ళి. వాళ్ళకి వచ్చి ఇంకా కొంతమంది వచ్చారమ్మ మాకి ఆర్థిక సహాయం. చూడు నీకు ఏమడుతా, 100,000 రూపాయలు అడుగుతాడమ్మా, నేను ఒకటే చెప్తానమ్మా, నీకు 20,000 ఫీ ఇస్తా, అప్పొద్దు. ఎందుకంటే అప్పిస్తే నాకు చెడ్డ అయిపోతావు, దీనివల్ల ఎనికి కాబట్టి ఈ 20,000 తీసుకో, దీనికి ఒప్పుకుంటావా దానికి ఒప్పుకుంటావా, వడ్డీ లేకుండా సంవత్సరానికి ఇస్తావా అంటే అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సార్ 20,000 ఇవ్వాలి నీకు తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అది మనసు కొద్దీ, నువ్వు కానీ 5 లక్షలు అడుగుతాడు, అయ్యా నీకు 5 లక్షలు 10 లక్షలు తీగేసుకో, నాకు ఆ రోజు 500 ఇచ్చిన సహాయం చేస్తా. అప్పుగా వచ్చిన అప్పు ఇవ్వడానికి కావాలి అని వచ్చినా కానీ మీరు దాన్ని సహాయంగా ఇస్తున్నారు. అప్పు ఇచ్చి నువ్వు మళ్ళీ నన్ను తిట్టించద్దు, నిన్ను ఎందుకంటే నీ మీద గౌరవం ఉంది, నువ్వు అప్పు నాకు ఇవ్వకుండా పోతే నువ్వు మళ్ళీ తిట్టాల్సి వస్తుంది, కాబట్టి ఆ ప్రస్తావన తేవద్దు, ఫ్రీగా తీసుకొని పో. ఓకే, ఇలాంటివి కూడా చేస్తాను. చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చేయనివి చూడు, మానవ జన్మంలో నేను చేయనివంటూ నేనే దాన్ని క్రియేట్ చేసి ఈ మనిషిని ఎట్లా తీసుకురావాలా, ఈ మనిషికి ఇది ఇస్తే మన గౌరవం అట్లే ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ట్యాలీ చేసి వాళ్ళకి చెప్పేస్తాను. వాళ్ళ బాధని చెప్తే మీకు వాళ్ళకి ఎంత సహాయం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది తెలిసిపోతుంది. చూడ మా బంధువులు మాకు ఆ రోజు ఎవరు కూడా సహాయం చేసిన వ్యక్తి లేరమ్మ చిన్నతనంలో. ఈ రోజు బంధువులందరినీ చేరదీసి అందరికి సహాయం చేసినాం, అందరికి సహాయం చేశారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చినాం, ఏదో మాకు సహాయం ఎంతవరకు ఎంతవరకు దగ్గర ఉండే బంధువులకి ఎక్కువ చేసినాం. మా ఆడబిడ్డలకి ఈరోజు వాళ్ళు బీద వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళ కొడుకులు చదివించినాం, వాళ్ళకి ఇండ్లు కట్టించినాం, ఇంకా ఆర్థికంగా ఎంతో చేసినామని చెప్పేదొద్దు. అట్లా మా బంధువులు, మా అమ్మ బంధువులు, మా నాయన బంధువులు చేయలేదయ్యా మాకి, నేను చేస్తున్నాను చేస్తున్నారు. ఆ బంధువులతో వైరం లేదు, ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకి మంచి సారాంశాన్ని, సందేశాన్ని ఇచ్చారు మీ పద్యాల రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, విన్నారు కదా,
సో మన పోతుల రామకృష్ణారెడ్డి గారు ఎలాంటి కష్టాలలో ఉన్న వ్యక్తులని కూడా వారి దగ్గరికి వస్తే ఆదుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇటు రైతులకి కానీ ఇటు వైద్య సదుపాయాల గురించి కానీ ప్రజలకు ఏదో చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి అన్న మంచి సంకల్పంతో ఉన్నారు. సో ఇది ఇవాళ పోతుల రామకృష్ణారెడ్డి గారితో పూర్తి ఇంటర్వ్యూ. మరొక గీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.